ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడంలో కీలక పాత్ర పోషించే అంబులెన్స్ డ్రైవర్లు అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రులకు రిఫర్ చేయడమే కాదు, అవయవధానంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్ అనే యువకుడి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైపూర్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయ్యాక వచ్చిన ముగ్గురు ఆసుపత్రి డ్రైవర్లు కిరణ్, నరేష్, నాని తమను మిస్గైడ్ చేసినట్లు తెలిపారు. కరీంనగర్లోని కెల్విన్ అనే ఆసుపత్రిలో తీసుకువెళ్లామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకువెళ్లగా రాత్రి 10:30 డాక్టర్ వచ్చి ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని హైదరాబాద్ కు రిఫర్ చేస్తారన్నారు. తాము తన భర్తను తీసుకువెళ్తుండగా కామినేని ఆసుపత్రిలో పనిచేసే యాదగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని తీసుకొస్తున్నామని, తమ ఆసుపత్రికి వస్తే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడంతో వెళ్లినట్లు స్వప్న చెబుతుంది. తన భర్తకు సరైన సమయానికి వైద్యం అందక ఆలస్యం కావడంతో మరణించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెల్విన్ హాస్పిటల్కి తనను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నేను రీచ్ అయినా సార్, 5:30 రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక నా ముగ్గురు ఉన్నారు సార్. వాళ్ళు ఆర్గనైజ్ డొనేట్ గురించి నాతో మాట్లాడారు. నేను మా బావని చూడకముందే తర్వాత నేను మా అక్కతో మాట్లాడి డాక్టర్ తోటి కలిసిన సార్. ఇంకా బ్రెయిన్ డెత్ అయింది, బ్రెయిన్ డెత్ నరాలు చితికిపోయినాయి, ఏం ఆప్షన్ లేదు అని చెప్పారు సార్. తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ గురించి మేము హైదరాబాద్కి వెళ్తుంటే మధ్యలో మా అక్కకు కాల్ వచ్చింది సార్. మా అక్కకు కాల్ వచ్చి కామినేని హాస్పిటల్ తీసుకురమ్మన్నారు. మేము కామినేని హాస్పిటల్కి వెళ్ళాం సార్. తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. 8th రోజు మార్నింగ్ మాకు సిఓ గారు చెప్పి మీ బావకు బ్రెయిన్ డెత్ అయింది, నరాలు చిక్కిపోయినది, చిన్న మెదడు ఖరాబ్ అవుతుంది, ఇటువంటి బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకు ఆర్గానిక్ డొనేట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి జీవన్ ద్వారా అని వెంకటేశ్వర డాక్టర్ నుంచి మాకు పరిచయం చేశారు. పరిచయం చేసి నేను, మా బావ, మా అక్క, వాళ్ళ వదిన నలుగురం అనుకుని జీవన్ ద్వారాకు మేము ఆర్గానిక్ డొనేట్ చేసినాం సార్. మా ఆయన మయూరి హాస్పిటల్, మంచిర్యాల మయూరి హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా చేస్తారు సార్. ఆయన డైలీ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. ఆ రోజు మండే రోజు డ్యూటీకి వెళ్ళిండు, నైట్కి వచ్చే పని ఉందని మార్నింగ్ వస్తా అన్నాడు సార్. వచ్చే టైంలో తను బైక్ పైన వస్తుంటే సైడ్ నుంచి డాక్టర్ వచ్చి గ్రామ పంచాయతీ డాక్టరు గుద్దేసిందట సార్. యాక్సిడెంట్ అయిందని పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను అక్కడికి వెళ్ళాను సార్. అక్కడ నుంచి ఆయన్ని మయూరి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. మంచిర్యాల హాస్పిటల్ వెళ్తుంటే దారిలో ఇక్కడ ఇందారం క్రాస్ రోడ్ దగ్గర ఒక 2-3 మెంబర్స్ కార్లో వచ్చి, అమ్మ ఏదో యాక్సిడెంట్ అయిందట, అమృత హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నారు సార్. అంటే నేను, మా ఆయన మయూరి హాస్పిటల్లో చేస్తాడు, నేను అక్కడికే తీసుకెళ్తానంటే వాళ్ళు చూసి ఆహా శ్రీకాంత సరే మయూరే తీసుకెళ్ళు అని మళ్ళీ అన్నారు సార్. అక్కడ నుంచి నేను మయూరి హాస్పిటల్కి తీసుకెళ్ళిన. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడంలో కీలక పాత్ర పోషించే అంబులెన్స్ డ్రైవర్లు అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం ఆదిలాబాద్ నుంచి కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లాలో ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి యువకుడి అవయవదానాలు దానం చేసిన విషయంలో ఇటు అంబులెన్స్ డ్రైవర్లు పై అయితే ఇటు కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జైపూర్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన రేవల్లి శ్రీకాంత్ అనే యువకుడికి ఈ నెల 6న యాక్సిడెంట్ అయింది. అయితే అతన్ని యాక్సిడెంట్ అయిన క్రమంలో అతని కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మయూరి హాస్పిటల్కి తీసుకొస్తుండగా ఇటు అంబులెన్స్ నిర్వాహకులు అయితే మరొక ఆసుపత్రికి రెఫర్ చేసినట్టుగానైతే ఇటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మయూరి హాస్పిటల్కి తీసుకొచ్చిన అనంతరం అతన్ని కరీంనగర్ హాస్పిటల్కి అయితే ఇక్కడ రిఫర్ చేసినట్టుగా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటు కరీంనగర్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్తున్న క్రమంలో ఈ అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఏదైతే ఇటు ఆసుపత్రి యాజమాన్యం రిఫర్ చేసిన హాస్పిటల్ కాకుండా మరొక ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారనేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే అక్కడికి తీసుకెళ్ళాక కూడా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆసుపత్రిలో దాదాపుగా 3 గంటలకు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తే రాత్రి 10:30 వరకు కూడా డాక్టర్ రాలేదు. తీరా 10:30 డాక్టర్ వచ్చిన తర్వాత అతనికి బ్రెయిన్ డెడ్ అయిందనేసి హైదరాబాద్ కి రిఫర్ చేశారనేసి అయితే ఆ శ్రీకాంత్ భార్య స్వప్న చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము తన భర్తను కాపాడుకోవడానికి ఇటు హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా కూడా కామినేని ఆసుపత్రికి సంబంధించినటువంటి
యాదగిరి అనే వ్యక్తి తనకి ఫోన్ చేశాడు. ఆ శ్రీకాంత్ ఇక్కడ స్థానికంగా మయూరి ఆసుపత్రిలో ఓపీ విభాగంలోనైతే పనిచేస్తున్నాడు. అయితే తమ ఆసుపత్రికి తీసుకురావాలనేసి కామినేని ఆసుపత్రికి చెందినటువంటి యాదగిరి చెప్పాడని తీరా తాము అక్కడికి తీసుకెళ్తే ఒక రోజు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం మరుసటి రోజున తనకి పూర్తి స్థాయిలో బ్రెయిన్ డెడ్ అయింది. ఇక అతను బతికే అవకాశం లేదు. తన అవయవాలను మిగతా వారికి దానం చేయడం వల్ల మరొక ఏడుగురు బ్రతికే అవకాశం ఉందనేసి ఈ ఆసుపత్రి వాళ్ళు తమకు చెప్పారనేసి ఇటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇదే తంతుని ఇటు కరీంనగర్ ఆసుపత్రిలో ఉన్నప్పటి కూడా ఇటు అంబులెన్స్ కు సంబంధించినటువంటి అంబులెన్స్ కు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా కరీంనగర్ నుంచి కూడా అవయవ దానంపై తమతో మాట్లాడారు. తీరా కామినేని ఆసుపత్రికి వెళ్ళినాక కూడా ఇటు ఆసుపత్రి యాజమాన్యం చెప్పారు, సరే మేము కూడా తన ద్వారా మరో ఏడుగురు బతుకుతారంటేనే తాము అవయవదానం చేశాం. అయితే వారు కూడా ఏదైతే తనకి కొడుకు ఉన్న క్రమంలో కొంత మేర ఇటు దాన సంస్కారాలతో పాటు వారికి చేదోడుగా వాదోడుగా ఉంటుందనేసి శ్రీకాంత్ డెడ్ బాడీని ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో ఒక 3 లక్షల మేరనైతే డబ్బులు మాకు ఇచ్చారనేసి ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా కూడా శ్రీకాంత్ కననం తర్వాత అయితే కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అసలు తాము ఒక ఆసుపత్రికి తీసుకువెళ్దాం అనుకుంటే ఇటు అంబులెన్స్ నిర్వాహకులు దీంట్లో చొరవ తీసుకోవడం దేనికి, ఒక ఆసుపత్రికి బదులు ఇంకొక ఆసుపత్రికి ఎందుకు రిఫర్ చేశారు, తీరా అక్కడ బ్రెయిన్ డెడ్ అయిందనేసి చెప్పిన అనంతరం ఈ వారు అవయవదానంపై మాట్లాడడంపై అయితే ఇప్పుడు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ లోని ఆసుపత్రితో పాటు ఇటు అంబులెన్స్ డ్రైవర్లు హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిపై అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ అవయవదానం తోటి అయితే తాము అంబులెన్స్ తో పాటు ఇటు 2 ఆసుపత్రి యాజమాన్యాలు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు చేజారినట్టుగానైతే ఇటు జిల్లాలోనైతే హాట్ టాపిక్ గానైతే మారింది. వాస్తవానికి ప్రాణభయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడాల్సినటువంటి అంబులెన్స్ డ్రైవర్లు ఇతర మార్గాలను ద్వారా డబ్బులు సంపాదించడానికి ఇటువంటి ఆలోచనలు చేయడం వల్లనే పూర్తి స్థాయిలో మేము అంబులెన్స్ డ్రైవర్లను కూడా నమ్మే ప్రసక్తి లేదని కూడా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు అయితే చెప్తారు. ఇప్పటికే తాము స్థానిక పోలీసులకి ఆశ్రయించాం, వారు ఇప్పటికే పూర్తి స్థాయి కేసు నమోదు చేసుకున్నారు, ఎంక్వైరీ కూడా జరుగుతుందనేసి ఈ శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తెలుసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.